ప్రకటిస్తున్నాం. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఒక విషయం చూస్తే మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు వారి కుటుంబాన్ని చూస్తే ఒక విధంగా ఒక విషయం నేర్చుకోవాలని అనిపిస్తుంది సార్. ఏంటంటే చిన్న కుటుంబాలైనా పెద్ద కుటుంబాలైనా సరే చిన్న చిన్న విషయాలకి భూమి తగాదాలు ల్యాండ్ ఇష్యూస్లోనే కొట్టుకొని తిట్టుకొని కేసులు పెట్టుకొని విడిపోతూ ఉంటారు. వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద రాజకీయ పార్టీగా ఇంత పెద్ద వ్యవస్థగా అధికారాలు కలిగినటువంటి వారు కుటుంబంలో ఉన్నప్పటికీ వారు ఎప్పుడు కూడా పబ్లిక్గా తిట్టుకున్నట్టు కానీ విభేదించుకున్నట్టు కానీ విడిపోయినట్టుగా కనబడదు. ఉన్న చిన్న కుటుంబం కూడా వాళ్ళు ఉండి ఒక పట్టు సాధించేశారు. ఈనాడు అంబేద్కర్ రైట్స్ అనబడుతున్నటువంటి వారు అందరూ, అంబేద్కర్ మన తండ్రి అయితే మనం అందరం అన్నదమ్ములము అనుకుంటే, ఈనాడు మందకృష్ణ గారు ఉన్నారు, లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు రీసెంట్గా ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాల్లోనికి, ఇంకా ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు. వీరందరూ కలిసికట్టుగా మనమంతా ఒక కుటుంబముగా ఉండి అంబేద్కర్ గారి ఆశయాలను సాధించుదామని ఏకము కావడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటారా, వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటేంటంటే రాజకీయం అనేది ఒక అధికారం, ఒక అవకాశం. రాజకీయం ఎప్పుడు కూడా ఎత్తుగడలతో వ్యూహాలతోనే ఉంటుంది. అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఏ విధమైన వ్యూహాలతో ముందుకు, అంటే ఒక ఒక హైదరాబాద్కు రావాలంటే 100 దారులు ఉన్నాయి. ఏ దారిలో వస్తే నువ్వు షార్టెస్ట్ పాత్లో వస్తావో అది ఎంచుకుంటావు. చుట్టూ తిరిగి అయితే రావు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అసలు అంబేద్కర్ వాదులకు అధికారము అనే అంచనా ఈరోజు వారు చర్చకు పెట్టిండ్రు. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఇది బేసిక్ స్ట్రక్చరల్ ఒక పాత్. కాన్సీరామ్ గారి ఎత్తుగడ వేరు, ఆయన ఒక ఫక్త్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలి, అది అంబేద్కర్ పూలి ఆలోచనలతో ఉండాలి. ఆ దానికి కమర్షియల్ పొలిటికల్ పార్టీస్ ఏ రాజకీయాలు చేస్తే అవి రాజకీయాలు చేసి ఆ జాతి నుంచి, పీడిత జాతి నుంచి రాజకీయ నాయకత్వాన్ని దేవాలని ఎత్తుగడ ఆయనది. వీరిది అంబేద్కర్ ఐడియాలజీని, అంటే అంబేద్కర్ సెంట్రిక్గా పాలిటిక్స్ చేసే వ్యవస్థలు వ్యక్తులందరూ కూడా ఏకం కావాలనేది ఇండియా ప్రజాబంధు యొక్క లక్ష్యం. ఇలాంటప్పుడు మీరు చెప్పిన మేమనుకునే వాళ్ళందరం కూడా ఐడెంటికల్గా సిమెట్రికలే. అంటే ఐడియా అనేది అందరిలో ఒకటే, కానీ పాయలు పాయలుగా ఉన్న నేను పాయలు పాయలు, ఆ పాయలు పాయలుగా ఉన్నదాన్ని వారు ఒక సూత్రీకరణ ఏం చేసిండ్రు, ఒక దగ్గర అలాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తి గెలవాలంటే నేనే సహకరించవచ్చు, ఆయన ఏ ప్లాట్ఫామ్ మీద ఉండని అనేది ఒక చర్చ. కానీ వీళ్ళందరు ఏకం కారా అనేది ఇంకో చర్చ. పాలిటిక్స్ ఎప్పుడు కూడా కంపల్షన్, రాజకీయం ఎప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే అవకాశాలు సృష్టించబడతాయి. ఈ వర్గాల ప్రయోజనాలు చెయ్యకపోతే మనకు అధికారం రాదు అనుకున్నప్పుడే వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అంబేద్కర్ వాదంని మనం మన ఎజెండాగా తీసుకోకపోతే మనకు రాజకీయ మనుగడ లేదు అనుకున్నప్పుడే అన్ని రాజకీయ పార్టీలు వారికి అవకాశం ఇస్తే వారి యొక్క ఐడియాలజీని తీసుకొస్తాయి. సో ఆ కంపల్షన్ పాలిటిక్స్ ఇప్పుడిప్పుడే బలపడుతున్నాయి. ఆ బలపడే క్రమంలోనే మనం ఈ చర్చ చేస్తున్నాం. నేనేమంటున్న, వారు ఒక అడ్వాన్స్డ్ ఐడియాలజీతో వారు ముందుకు వస్తున్నప్పుడు వారు ఎడ్యుకేట్ చేస్తున్నారు. వారన్న భాషలో చెప్పాలంటే సమాజాన్ని ఈ తీరు రాజకీయాలకు మీరు మళ్ళండి అని వారు అంటున్నారు. అదే అభిప్రాయం ఉన్న నేను నా పార్టీతో పాటు, అంటే నా రాజకీయ కార్యాచరణ వేరుంటుంది కాబట్టి ఆ పార్టీతో పాటు, అసలు ఫస్ట్ ఈ వర్గాలు రాజకీయాల్లోకి రండి. వారన్నట్టుగా బాతు గుడ్డు కోడికి పొదిగేస్తే అసలు ఆ గుడ్డు ఏమంటారు కానే కాదు, రాదు. ఒక్కొక్కసారి రాదు, వేడి ఎవరిస్తే వాళ్ళే వచ్చే కూడా ఉంటారు. కానీ అసలు ఈ వర్గాలు రాజకీయం చేస్తే ఏ రాజకీయం చేయాలనో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు అంబేద్కర్ వాళ్ళకు స్పష్టంగా ఆదర్శనీయుడిగా కనబడతాడు. అసలు ఈ వర్గాలు రాజకీయ చైతన్యమే లేదు, ఇది నా యొక్క మౌలికమైన సమస్య. ఏ విధంగా చైతన్యం చేయాలి మరి వాళ్ళు? జస్ట్ ఇప్పుడు మీరు అన్న ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ఆయా రాజకీయ పార్టీల్లో ఆయా ప్రాంతాల్లో ఎదిగిన నాయకత్వం అంతా కూడా ఈ ఐడియాను సెంట్రిక్గా ఫ్లోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా అప్పుడు మెజారిటీ లా,
ఇప్పుడు ఎవరికో ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళదే కదా అధికారం. మరి మెజారిటీ అంబేద్కర్ వాదులే అయినప్పుడు కంపల్షన్ క్రియేట్ అవుతుంది కదా. ఎవరి పార్టీ అయినా కూడా అంబేద్కర్ గారిని, ఇప్పటికి కూడా అంబేద్కర్ గారిని ఎవరు కూడా డీవియేట్ గారు కనీసం ఇంచు మాత్రం కూడా పక్కకు పోరు. ఎందుకు? ఆ మొడాలిటీస్ అట్లా ఉన్నాయి. కాబట్టి వారు కోరుకునే రాజకీయాలు రావాలని అందరం కూడా అనుకుంటాం, మా స్వార్థాలు మాకుంటాయి. ఇది సమస్య. అంటే నన్నే బేసిక్గా వేసుకుంటే రమారమి అదే చెప్తున్నప్పుడు కూడా రాజకీయ నాయకత్వం వస్తే నేను కాంగ్రెస్ కింద ఉంటేనే అంట, ఇంకో ఎక్స్ ఏమంటాడు ఫలాని వై పార్టీ కింద ఉంటా అంటాడు, ఇంకో ఎక్స్ అంటాడు ఇలాంటి పార్టీకి అంటాడు. కాకుండా వీళ్ళు నిజమైన అంబేద్కర్ వాదులా కాదా అనేది లిట్మస్ ఎట్లా? రాజకీయ సిద్ధాంతమే అంబేద్కర్ వాదం అనే ఒక మూల సూత్రాన్ని మనం ముందుకు తీసుకురాగలిగినప్పుడు ఆ వేదిక మీద ప్రతి మాట్లాడే వ్యక్తి యొక్క ఆలోచన ఎటువైపు ఉన్నదనేది ప్రజలు ఈజీగా డైరెక్షన్ తీసుకోగలరు. ఇల్ ఇంటెన్షన్తోనో రాజకీయ స్వార్థంతోనో అంబేద్కర్ పేరును వినియోగించుకోనో అంబేద్కర్ వాదిని అనే ఒక ఏమంటారు పాసిబిలిటీని తన అవకాశం కొరకు మలుచుకునేటువంటి, అంటే దీంట్లో కొన్ని కొన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ను అమ్మకపోతే చాలనుకునే స్థితిలో ఉన్నాం. అంబేద్కర్ని అంగట్లో సరుకులాగా అమ్ముకోకపోతే చాలు. అంబేద్కర్ను నిజంగా సమాజానికి పరిచయం చేసే నాయకుడిని ఎదిగినా కూడా వాళ్ళతో గొప్ప మేలు జరుగుతుంది. ఇది ప్రాథమిక దశలో నుండి నడుస్తున్నది. వారు ఆ చేస్తున్న కృషి అందరు కూడా గమనిస్తున్నారు. ఒక ఒక ఏమంటాం మతానికి సంబంధించిన ఆ మతం యొక్క సేవకుడుగా కాకుండా ప్రజాస్వామికవాదిగా మానవతావాదిగా సర్వమానవ సర్వమత సమానత్వం అనేది వారి ఎజెండాగా ముందుకు పోతున్న క్రమంలో ఆయన కనబడ్డది అంబేద్కర్ పూలే జగ్జీవన్ రాములే, వీళ్ళు మానవీయ కోణం నుంచి ఉన్నారని చెప్పిండు. అప్పుడు రాజకీయ కోణం నుంచి ఆయన ఇటువైపు కూడా డ్రైవ్ చేస్తున్నాడు. ఇలాంటి ఒక డ్రాస్టిక్ ఒక మోడర్న్ అప్రోచ్ ఉండే రాజకీయ నాయకత్వం చాలా అరుదుగా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోవడానికంటే కూడా అవకాశాలు పొందడానికి ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటారు. వాళ్ళలో నిజాయితీనితో కూడిన రాజకీయ నాయకత్వాన్ని మనం వారి పార్టీ ద్వారా డెవలప్ చేసినా లేకపోతే ఎవరి పార్టీ ద్వారా డెవలప్ చేసినా అది సమాజానికి ఉపయుక్తం, సమాజానికి ఆ నాయకత్వంతోనే మేలు జరుగుతుంది. 100 పెట్టి 200, 200 పెట్టి 2000 కోట్లు, 2000 కోట్లు పెట్టినోడు 100,000 కోట్లు అంటారు. ఇప్పుడు ఈ సంపాదన రాజకీయ లక్ష్యమైంది కాదు, సేవ రాజకీయ లక్ష్యం. రాజకీయం అంటే ఏంది? అందరికి ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఒక ఒక ఏమంటారు ఒక వేస్ట్ గాన్ లెక్క కనపడతారు అందరికి. కానీ రాజకీయం మహోత్కృష్టమైనది. సామాజిక సేవ అనేది ఎవరికి అందివచ్చే అవకాశం కాదు, అది వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. కానీ సేవ చేస్తుర్రా వాళ్ళు సేవ చేస్తుర్రా అంటే వాడు మొత్తం గెలిచిన కాంచి ఆయన చరిత్ర అంతా కూడా ఎన్ని ఎకరాలు సంపాదించిండు, ఎన్ని బిల్డింగ్లు కట్టిండు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇది కాదు సమస్య. మరి అట్లా అనుకుంటే పూర్వపు రాజకీయ నాయకత్వం అంతా కూడా ఇలా ఆస్తపరులై ఉండాలి. కొంతమంది నాయకులు ఎందుకు గుడిసె మీద చెత్త కూడా లేకుండా బతుకుతుంది? కాబట్టి అంబేద్కర్ కోరుకున్నది అదే, నిజాయితీగా ఉండాలి. పంచశీలలో బుద్ధిని దాంట్లో కూడా తీసుకున్నారు. ఆ గుణం ఉంటూనే సేవా తత్పరత ఉంటూనే రాజకీయాలతో పీడితులకు అండగా ఉండే విధానాన్ని తీసుకురావాలి. అది ప్రజాబంధు మరింత ముందుకు తీసుకుపోతుందని అందరిలో ఒక ఆశ అయితే ఉన్నది. నేను కూడా కోరుకుంటున్నా అట్లాంటివి వస్తే మా నాయకత్వం కూడా అలా ఆలోచించే స్థితికి వస్తుంది. మేము కూడా మా నాయకత్వానికి ఇట్లా ఉంటే మంచిది. ఇప్పటికి నేను అనుకుంటా, నేను సెల్ఫిష్గా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుని కాబట్టి నా పార్టీ అందరికంటే ఎక్కువ అంబేద్కర్ దాన్ని అనుసరిస్తుందని నేను అనుకుంటా, నేను నా మటుకు. కానీ అవతలి వాళ్ళకు అగపడుతుంది. దాంట్లో మెరుగులు ఏంటివి లేకపోతే తక్కువ ఏమైతే. కానీ బై అండ్ లార్జ్ నాకు తెలిసి ఈ వాదం ఈ ఎరాలో ఈ ఎరా ఈ దశాబ్దంలో ఎక్కువ తెర మీదకి వచ్చింది. అంబేద్కర్ అందరి వాడు అవుతున్నాడు. ఓకే,